అనగనగా ఓ పల్లెటూరు మారుమూల ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం వెలసింది. కొన్ని కుటుంబాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. అయితే రాత్రికి రాత్రే ఈ ఊరినే కొందరు భూమాయగాళ్లు అమ్మేశారు. ఈ ఊరు భూమి తమదని, ఇళ్లు ఖాళీ చేయాలని దబాయిస్తున్నారు. పట్టా పాసు పుస్తకాలు కూడా సృష్టించారు. అసలు ఇక్కడ ఊరే లేదని, వ్యవసాయ భూమి మాత్రమే ఉందని అధికారులు తేల్చేశారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది, అకస్మాత్తుగా ఎలా మాయమైంది? కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్ మండలం ఎల్లమల్ల తండా పరిధిలోని బూరుగిద్ద గ్రామం ఇది. కామారెడ్డి ఎల్లారెడ్డి రాష్ట్ర రహదారి పక్కన మారయ్య అనే పాస్టర్ 5 దశాబ్దాల క్రితం ఒక చర్చిని నిర్మించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా నుంచి దశాబ్దాల క్రితం 13 కుటుంబాలు వచ్చి చర్చి పక్కనే గుడిసెలు వేసుకుని జీవనం సాగించాయి. పాస్టర్ మారయ్య ఈ నిరుపేదలకు ఇల్లు కట్టించాలని అనుకున్నారు. లింగంపల్లి గ్రామానికి చెందిన పిట్ల కాసయ్య నుంచి చర్చి పక్కన ఉన్న సర్వే నెంబర్ 311లో 29 గుంటల భూమిని కొన్నారు. 1000 రూపాయలకు కొనుగోలు చేసి సాదా బైనామా రాసుకున్నారు. ఇక ఆ భూమిలో 1987లో 13 కుటుంబాలకు పెంకుటిల్లు కట్టించారు. అప్పటినుంచి వీరు గ్రామ పంచాయతీలో ఇంటి ట్యాక్స్ కడుతూనే ఉన్నారు. జోసెఫ్ ఫాదర్ క్రిస్టియన్ మిషన్ నుంచి 45,000, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 18,000 రుణం తీసుకుని ఈ 13 కుటుంబాలకు 1998లో ఆర్సీసీ భవనాలు నిర్మించి ఇచ్చారు. ఇక అసలు విషయానికొస్తే, చర్చికి సమీపంలోని సర్వే నెంబర్ 336లో ఓ వ్యక్తికి 14 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం 13 కుటుంబాలు ఇల్లు కట్టుకుని ఉన్న సర్వే నెంబర్ 311లోని 29 గుంటల భూమిని 2014లో ఆ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఆ 29 గుంటల భూమిని విక్రయించాడు. లింగంపేట తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి 2 రోజులుగా బూరుగిద్ద గ్రామానికి వెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని స్థానికులపై దౌర్జన్యం చేస్తున్నాడు. లేదంటే జేసీబీతో కూల్చివేస్తానని హెచ్చరించాడు. ఇక లింగంపేట తహసీల్దార్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, సదరు 29 గుంటల భూమిలో ఊరు ఇల్లు ఉన్న విషయం తనకు తెలీదని షాక్ ఇచ్చారు. తమ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉందన్నారు. పాత పట్టాదారు వారసులు అమ్ముకున్న 29 గుంటల భూమిని ఎవరు రిజిస్ట్రేషన్ చేయించిచ్చారని గ్రామస్తులు నిలదీస్తున్నారు. నాకు చిన్నగున్న నుంచి తెలుసు ఈ ఊరు. భూమి కొన్నది వాస్తవమే, వాళ్ళు అప్పుడు ఫాదర్ కొన్నది వాస్తవమే. కానీ ఏమైందంటే ఆయన చనిపోయాడు, ఫాదర్ చనిపోయాడు, కాగితం ఆయన దగ్గర పోయింది. ఆ వారసులకు కూడా ఆరుసుకున్నాం మేము. మరి మీరు భూమి ఖచ్చితంగా అమ్మిర్రా, ఇది ప్రసాద్కు మేము అమ్మలేము, ఓలకేమి అమ్మలేము. మేము అమ్మింది సుందర్రావుకు అమ్మినాం. అప్పట్లో సుందర్రావుకు అప్పుడు 1000 రూపాయలకు తీసుకున్నాము, అమ్మినాం. మా నా బాబు చచ్చిపోయినప్పుడు కూడా చెప్పిండు, 29 గుంటల భూమికి మీరు ఎవరు కూడా ఏలు పెట్టదు బిడ్డ. అది భూమి మనం అమ్మేసినాం. 14 గుంటలు ఒకటి ఉంది, పక్కన రోడ్ పక్కన 14 గుంటల భూమి ఉంది, అది అమ్ముకోవచ్చని చెప్పినట. వాస్తవమే మేము అయితే మేము ఈ భూమి అమ్మలేము, ఇది ఎట్లా పట్టా చేసారు ఏమో మాకు తెలియదు అని ఆయన అనబట్టింది. ఇటీవల కొండి ప్రసాద్ అనే వ్యక్తి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోగా తాము రిజిస్ట్రేషన్ చేశామన్నారు అధికారులు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నా, మీరెలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించడంతో సర్వే నెంబర్ 311లో 29 గుంటలు సాగు భూమిగా పట్టా ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నారు అధికారులు. తమ గ్రామాన్ని తమకు తెలియకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయడమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.